రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో పాల్గొని ఓటు వేసిన విశ్వబ్రాహ్మణులకు అభినందనలు తెలిపారు పలువురు నేతలు. రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులు ఐక్యమత్యంగా ఉండి మన హక్కులను సాధించుకోవాలని అన్నారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఎలక్షన్స్లో పాల్గొన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి ఈరోజు శంకర్పల్లి మండలం లోపల ఎలక్షన్స్ నిర్వహిస్తున్న మరి మన విశ్వబ్రాహ్మణులకు కానీ మరి వేదాస్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ విశ్వకర్మ సంఘం ఎలక్షన్స్కు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈరోజు ఇంతమంది జనాలు మరి మన విశ్వకర్మలందరికీ మన యొక్క ఓటు బ్యాంకుని నిరూపించుకుందాం, మనం విశ్వకర్మలకు ఇంతమంది ఉందామని చెప్పి నిరూపించుకోవడానికి గురించి ఇక్కడ ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరి గీట మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి మిగతా జిల్లాల గీట ఇదే విధంగా అతి భారీగా మరి ఎలక్షన్లో పాల్గొని వారి యొక్క ఓటును వినియోగించుకొని మన తెలంగాణలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారో మరి ప్రభుత్వానికి తెలిసినట్టుగా చేసి మన హక్కులను సాధించుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ సభాముఖంగా తెలియ